ఇంటర్ నిబ్బి తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చదువుకునే టైంలో 2016 ఆ టైంలో ఒక అమ్మాయిని అంటే ఒక ఆటో డ్రైవర్ లవ్ చేశాడు. లవ్ చేశాక చైతన్య కాలేజ్, రియల్ ఇన్సిడెంట్, శ్రీ చైతన్య కాలేజ్ అమ్మాయి. అంటే అమ్మాయితో అతను ఏం చేశాడంటే ప్రైవేట్గా కలిశాడు, కలిసింది వీడియో తీశాడు. వీడియో తీశాడు, వీడియో తీసి ఏం చేశాడంటే అమ్మాయికి మనీ డిమాండ్ చేశాడు. మనీ డిమాండ్ చేసి నువ్వు ఇది మనీ అవ్వకపోతే నేను ఆన్లైన్లో పెట్టేస్తాను. అప్పుడు ఇప్పుడు అందరూ తెగించారు కానీ అమ్మాయిలు, అప్పట్లో ఫోటో పెట్టడానికి కూడా చాలా అంటే భయపడేవాళ్ళు. నా ఒక ఫోటో పెట్టడానికి చాలా భయపడేవాళ్ళు. ప్రతి ఒక్కరూ డిపి సమంతనో ఏ త్రిషానో లేకపోతే తమన్నాన ఉండేది. కానీ ఆ టైంలో ఏమైందంటే అమ్మాయి ప్రైవేట్ వీడియో, తన అయితే అసలు చాలా దారుణంగా ఉంటాడు, బ్లాక్గా ఉండి అంకుల్లా ఉంటాడు. ఈ అమ్మాయి ఇంటర్ అమ్మాయి, చాలా వైట్గా ఉండి చాలా అందంగా ఉంటుంది. అయితే మరి ఎలా లవ్ ఏర్పడిందో నాకు తెలియదు. అమ్మాయి వాడేమో ఈ అమ్మాయిని బెదిరించాడు. బెదిరించి ఇంకా ఈ అమ్మాయి, అమ్మాయికి ఎక్కడి నుండి వస్తాయి డబ్బులు? మహా ఏదో చైన్ ఉండిద్ది ఏమో, అంతకుమించి ఇంకేం ఉండదుగా. అమ్మాయి అయితే ఇవ్వలేకపోయింది మనీ. అతను ఏం చేశాడు, అతను కూడా పెట్టాలని పెట్టాడు ఏమో నాకు తెలియదు. వైరల్ వీడియో అయితే బయటకు వచ్చింది, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ టైంలో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు, అమ్మాయి తప్పు అబ్బాయి తప్పు అని. సిచ్యువేషన్ తప్పు ఏంటి, అమ్మాయి ఆయన లవ్ చేయడం తప్పు ఫస్ట్, సెకండ్ అలా వెళ్ళడం తప్పు, లవ్ చేసిన అలా వెళ్ళడం తప్పు, ఆడు వీడియో తీయడం తప్పు, ప్రతిదీ తప్పులే. మనం ఎవరిది తప్పు అనలే, ఎవరిది తప్పు అనగలమా, అమ్మాయి తప్పు అనగలమా, అబ్బాయి తప్పు అనగలమా, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తప్పు అనగలమా, అబ్బాయిని పెంచిన పేరెంట్స్ని తప్పు అన ఎవరిది అనగలం. సిచ్యువేషన్ అలా అయింది. ఇంకా అంతే, నాకు అది అనిపించింది, నాకు అప్పటి నుండి కొట్టింది. ఎందుకు అసలు వీళ్ళు ఎందుకు ఇలా అంటే సింపుల్, ఇంత సింపుల్గా ఎందుకు పడిపోతారు అని. అది కొంచెం జోక్గా తీసి క్లైమాక్స్ కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఇది ఇంత వైరల్ అవుతుంది అని అనుకోలే. ఇప్పుడు నేను కానీ ఆడి పొజిషన్లో వాడి చేసిన నేను చేశానంటే ఇప్పటికి నా పేరు రాంబాబు అంటారు కొంతమంది. అరే బాబు నా పేరు అక్కడ అశోక్ వైఫ్ అని అంత క్లియర్గా ఉంది, అశోక్ కాదురా నా పేరు రాంబాబు అంటారు ఏంటో మీరు అని చెప్పి ఇప్పటికీ అనిపిస్తాను. ఇలాంటి టైంలో అతని పేరు రాంబాబు, అతని పేరు నాకు అసలు ఏం తెలియదు. ఇలాంటి సంఘటనలకి నేను చాలా దూరంగా ఉంటా, నేను చాలా సెన్సిటివ్ మేడం. ఇలాంటి ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే వెళ్ళి కొట్టేద్దాం అన్నంత మెంటల్ వచ్చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ అంటే అమ్మాయి చనిపోయింది లేకపోతే అదే టైంలో అమ్మాయి రూడ్గా ఉండి అబ్బాయి చనిపోయినా అమ్మాయి మీద అయినా కోపం వస్తుంది. చాలా సెన్సిటివ్ ఇలాంటి విషయం, చాలా దూరంగా ఉంటా ఇలాంటి మ్యాటర్స్ అసలు పట్టించుకో, అసలు విన్నాం కాకపోతే ఇలా అంటే రాంబాబు కాదు అతని పేరు చెప్తున్నా. ఇలాంటి టైంలో వాడు చేసినట్టు నేను చేశానంటే వీళ్ళందరూ ఇంకా నేను నెగిటివ్ అయిపోతా, నేనేదో యాక్టింగ్లోకి వెళ్దాం అనుకున్నా, నేనేదో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఇంటర్ అమ్మాయిలు ఇలా చెయ్యకండమ్మా ఇది కాదు. కానీ ఈ కామెంట్స్ లో ఏమొస్తుందో తెలుసా అండి, సూపర్ భయ్య మీరు ఇంటర్ నిబ్బా నిబ్బి వాళ్ళకి మీరు మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు అని అంటారు. ఐడియాలు కాదు కానీ వాళ్ళు చేసేది కూడా, ఇప్పుడు నేనున్నా, నేను ఏదైనా వీడియో చూసానా, నాకు ఎలా తెలిసింది? వీడియో తీయడం వల్ల వాళ్ళకి తెలియట్లే, వాళ్ళు ఆల్రెడీ ముదురులే, మనం చెప్పవసరం లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చూసాక అరే ఇది చేశానే నేను, ఇది చేసా బాగుంది, ఒకసారి గుర్తు చేశా నాకు ఇదంతా అన్నట్టు ఉంటది. అంతేగాని నేనే ఐడియాలు ఇవ్వట్లేదు. గేమ్ లో 5 లెవెల్స్ ఉంటాయి, 5 లెవెల్స్ కంప్లీట్ చేస్తే ప్రైజ్ మనీ ఉంటుంది మీకు. విశేషస్తారా రెగ్యులర్ ఇప్పుడు అందరు తెలుగు భాష ఎక్కువ వాడుకలో లేదు కదా, స్కూల్స్లో కూడా లేదు కదా. ఐ మీన్ ఇది కొంచెం మర్చిపోయినట్టు అయింది, ఇది ఆడుతూ ఉండే ఎగ్జైట్మెంట్ తో ఇంకా బెటర్ గా ఉంది. సో మా డుగ్గుదానికి అయితే నేను ఇప్పుడు ఇది వెంటనే డౌన్లోడ్ చేస్తున్నాను. అండ్ లైక్ గూగుల్లోకి వెళ్ళి లిపి డాట్ గేమ్ అని ఎంట్రీ చేయగానే గూగుల్ డైరెక్ట్ వచ్చేస్తుంది. సో మా డుగ్గుదానికి అయితే ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఆడడం వల్ల షార్ప్ అవుతుంది, సో మీరు కూడా వెంటనే వెళ్ళి ఆడేసేయండి గేమ్.